హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మాకు దగ్గరలో ఉన్న గార్డెన్ సిటీ కానీ, అండ్ అలానే నేను అక్కడికి వెళ్ళి ఏ మొక్కలు తీసుకున్నాను అదంతా ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలానే హన్షిని ఫస్ట్ టైం మేము ఆడిషన్కి తీసుకెళ్ళాము అనమాట. సో అదే ఎట్లా జరిగింది, అండ్ అలానే ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అలా చాలా అనుకుని ఫైనల్ గా గార్డెన్ సిటీకి వచ్చాం అనమాట. ఎందుకో తెలీదు ఈరోజు మూడు అస్సలు అంటే అస్సలు బాగాలేదు. చాలా వరకు అయితే మాత్రం షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను, లేకపోతే ఏదైనా వాక్కి వెళ్దాం అనుకున్నాను. సో ఇది రెండే నా మూడ్ని చాలా వరకు బెటర్ చేస్తుంది అనమాట. అంటే ఇమీడియట్గా వేరేవన్నీ టైం పడుతూ ఉంటాయి, బట్ ఇది మాత్రం కొంచెం బెటర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో సతీష్ ఓకే ఎక్కడికి వెళ్దాం చెప్పు అంటే నేను కాసేపు ఆలోచించుకొని ఫైనల్గా ఎందుకో గార్డెన్ సిటీ చెప్పాను. అంటే ఎప్పటి నుంచో మందారం చెట్లు అయితే తెచ్చుకోవాలనుకుంటున్నాను అనమాట. సో అవి కూడా తెచ్చుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా చెప్పాను. వచ్చిన తర్వాత అయితే నిజంగా అండి నాకు ఎంత బెటర్గా అనిపించిందో మీరు ఈ వీడియోలో నన్ను చూసినా కూడా మీకు అది అర్థమవుతుంది అనమాట. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే నేను ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను. చాలామంది హ్యాపీ గార్డెనింగ్ అని చెప్పి రకరకాల గార్డెనింగ్ అంటే అది ఇది అని చాలా చెప్తూ ఉంటారు కదా. మేము లాస్ట్ ఇయర్ కూడా కొన్ని మొక్కలు వేసినా కూడా అప్పుడు ఇట్లా అనిపించలేదన్నమాట. బట్ ఇయర్ కొంచెం డిఫరెంట్గానే ఉంది ఆల్రెడీ నాకు, బట్ రియల్గా ఫీల్ అయ్యాను ఒక్కసారిగా గార్డెన్ సిటీలో అన్ని మొక్కలు చూసి చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. సో ఇప్పుడైతే ఇంక నేను ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నాను. ఒకవేళ మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా చిరాకుగా కానీ అట్లా ఏమైనా అనిపిస్తే, ఒకవేళ మీకు కనుక ఇట్లా ఛాన్స్ ఏమైనా ఉంటే, అంటే దగ్గరలో ఏదైనా నర్సరీ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూసి చూడండి మీకేమనిపించింది. మీకు ఎప్పుడైనా అట్లా లేకపోతే అంతకుముందు ఎప్పుడైనా మీరు కూడా సేమ్ ఫీల్ అయ్యారా అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ ఈరోజు నా డ్రెస్ అయితే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్, అంటే నా డ్రెస్ బాగాలేదని కాదు, దాన్ని నేను స్టైల్ చేసింది ఉంది చూసారా, అది మాత్రం ప్లీజ్ ఇగ్నోర్. యాక్చువల్గా నేను హెయిర్ కూడా లీవ్ చేసుకోలేదు, మంచిగా పోనీ పెట్టుకొని వచ్చాను అనమాట. మీకు చేతికి బ్యాండ్ కూడా చూడొచ్చు, వచ్చాకే తీసానమాట వీడియో తీసుకుంటున్నాను కదా అని చెప్పి ఇంక అప్పుడు అట్లా కొంచెం లీవ్ చేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే నేను చెప్పాను కదా అసలు మెయిన్గా వచ్చిందే మందారం చెట్టు కోసం అనమాట. వచ్చే ముందు సతీష్ చాలాసార్లు చెప్పాడు నువ్వు మనం మందారం కోసమే వెళ్తున్నాం, అదే తీసుకో అదే తీసుకో అని చెప్పి, బట్ అదొక్కటి తీసుకొని అస్సలు రాబుద్ది కాదు కదా. సో అట్లా ఇంకా ఒక మందారపు చెట్టు తీసుకున్నాను, అండ్ అలానే కొన్ని చిన్న చిన్నవి తీసుకున్నాను. మా పాటియోలో కొన్ని హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి కదా, సో వాటిలో పెట్టాను కానీ కొన్ని చిన్న చిన్నవి తీసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే కొన్ని పాట్స్ అవి కూడా చూస్తూ ఉన్నాం అనమాట. కొన్ని పెద్ద అంటే ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయి, బట్ అన్ని చిన్న చిన్న ఉన్నాయి అనమాట, కొన్ని పెద్దవి కావాలని చెప్పి చూస్తూ ఉన్నాము. సో కొన్ని ఈసారి కొన్ని ఏమైనా ఫ్రూట్స్ కూడా వేద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా అనమాట. సో వాటికి కొంచెం పెద్దగుంటే బాగుంటాయి కదా అని చెప్పి చూస్తూ ఉన్నాము. కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివే ఉన్నాయనిపించింది. యాక్చువల్గా ఇప్పుడు సతీష్ పెట్టుకున్నది పట్టుకున్నది కాకుండా ఇంకొకటి ఇంతకన్నా కొంచెం చిన్నదే అనమాట. అక్కడ ప్రైజెస్ పెట్టలేదు, లేకపోతే అసలు అంతసేపు కూడా ఉండేవాళ్ళం కాదు, మళ్ళీ మనం బిల్డింగ్కి తీసుకెళ్ళి చెక్ చేయించాలన్నమాట. సో అట్లా ఒకటి చెక్ చేస్తే $30 అనో ఏమో చెప్పారు. సో నాకు కొంచెం ఎక్కువే అనిపించింది, దానికన్నా మనం వాల్మార్ట్లో చూస్తే ఇంకొంచెం తక్కువకు దొరుకుతాయి.
సో అలా ఇంకా కొన్ని ప్లాన్స్ అది తీసుకొని ఇంకా బిల్లింగ్ వేయించుకొని బయటకు అయితే వచ్చేసాము. మామూలుగా అయితే మందార చెట్టు అండ్ అలానే కొంచెం చిన్నవి కదా తీసుకుంది. సతీష్ ఈరోజు అమ్మయ్య కొంచెంలో వదిలేసింది అనుకున్నాడు అనమాట. కాకపోతే చివరికి బిల్లింగ్కి వచ్చిన తర్వాత ఇంకో ప్లాంట్ కూడా యాడ్ చేశాను. అదేంటంటే ఇప్పుడు అక్కడ మీకు కనిపిస్తూ ఉండి ఉంటుంది కదా రోసెస్ అనమాట. ఇప్పుడు మీరు సతీష్ జూమ్ కూడా చేసి చూపించాడు కదా అదనమాట. సో అల్లుకుంటా ఉంటుంది కదా అట్లాంటి దానికోసం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను నేను. వేరే వేరే వాళ్ళ వీడియోస్లో చూడటమే తప్ప నేను ఎప్పుడు ఇట్లా గార్డెన్ సెంటర్కి వెళ్ళినప్పుడు కానీ నాకు ఎప్పుడు కనిపించలేదు అనమాట. బట్ ఈరోజు కనిపించింది. సో తీసుకుందామా వద్దా అని చాలా ఆలోచించి ఫైనల్గా తీసుకున్నాను. ఎందుకంటే ఆ రోజ్ ప్లాంట్ ఒక్కటే $50 ఏమో ఉందన్నమాట. సో కొంచెం ఎక్కువ అనిపించింది, చాలా ఆలోచించి బట్ ఫైనల్గా తీసుకున్నాను నేనైతే. సో ఈరోజు తీసుకున్న రెండు కూడా నాకు బాగా ఇష్టం అని చెప్పాలి. మందరం కానీ అండ్ అలానే రోసెస్ రెండు కూడా నాకు బాగా ఇష్టం అనమాట. ఇంట్లో ఆల్రెడీ చాలా రోజ్ ప్లాంట్స్ వేసాను నేను, మళ్ళీ ఇది ఎక్స్ట్రా అనే చెప్పాలి. సో ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి మీకు ఏది ఎక్కువ ఇష్టం, మందారమా లేకపోతే రోజ్ ప్లాంట్, ఏది ఇష్టం అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. Frogs are just friends. No frogs, Anshu. Mommy is here, okay? Don't worry. Okay? Let's go. Frogs are scary and friends. The frogs are going to bite me. Frog is going to bite you, na. It won't bite you, Amma. What is this? సో అలా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను పెద్దగా వీడియో ఏం తీయలేదు. ఇది నెక్స్ట్ డే రోజు అనమాట. సో ఈరోజు వచ్చేసి హన్షిని ఆడిషన్కి తీసుకెళ్తా ఉన్నాము. సో దానికి ఇట్లా రెడీ చేసామన్నమాట. పెద్ద ఓ హడావుడిగా రెడీ చేయాలని అనుకోలేదు, సింపుల్గానే చేద్దాం అనుకున్నాం అనమాట. కాకపోతే దీని మీద ప్యాంట్ కూడా బ్లాక్ రావాలి, అది కూడా వేసుకుంటే బాగుండేది. ఆ ప్యాంట్ పట్టలేదు అనమాట. సో అందుకని ఇట్లా జీన్స్ వేసాము. Getting late. Can we start? Yes. Nalsala. My glasses. Please hold it for me. It's too sunny. Abbo. You can't let me. Let me go. Can you let me go? Let me go. No, you have to wear glasses and come. Hey, I told you not to take time. No, sir, no. Let's go drive the car. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు హన్ష్ని ఈరోజు ఫస్ట్ టైం ఆడిషన్కి తీసుకొచ్చాం అనమాట. అంటే హన్ష్కి ఇదే ఫస్ట్ టైము, యాక్చువల్గా మాకు కూడా ఇది ఫస్ట్ టైం అనమాట, ఇట్లా రావటం కానీ ఇదంతా చూడటం కానీ ఇట్లా. సో మేబీ మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది ఈ ఆడిషన్ అంటే ఏంటి అట్లా అని చెప్పి. సో ఆ రోజు అప్పటికైతే మాత్రం మేమేమనుకున్నాము అన్నది మాత్రమే చెప్తాను. మేము కూడా మాకు కూడా తెలియదు, జస్ట్ ఇట్లా కిడ్స్ ఆడిషన్ ఇట్లా అని ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో చాలాసార్లు అనుకున్నాం ఊరికే హన్షన్ తీసుకుపోదాం కదా, ఒక అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది కదా, అట్లా మనం కూడా చూసినట్టు ఉంటుంది కదా అట్లా చాలాసార్లు అనుకున్నాం అనమాట. సో ఫైనల్లీ ఈరోజు ఈరోజుకి నేను సతీష్ ఇద్దరం కూడా ఓపిక చేసుకొని ఇంకా తీసుకొచ్చామని చెప్పచ్చు.
అండ్ ఇక ఆడిషన్ అంటే ఆ రోజు ఈ రోజు మీరందరూ ఏమనుకుంటా ఉన్నారో ఆ రోజు మేము కూడా అదే అనుకున్నాం అనమాట. లైక్ ఏమైనా యాడ్ కానీ లేకపోతే ఏదైనా సిరీస్ కానీ లేకపోతే మూవీ కానీ ఇట్లా ఇలాంటి వాటికి ఏదో రిలేటెడ్ అలానే అనుకున్నాం అనమాట. సో హన్స్ ఏదో సెలెక్ట్ అవుతాడు ఇట్లా అని అనుకుని అయితే మాత్రం తీసుకొచ్చింది కాదనమాట. జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది అండ్ అలానే మనం కూడా హన్స్కి ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా కొంచెం ఇట్లా నలుగురిలోకి వెళ్ళటం ఇట్లాంటి వాటి ఇలాంటి ఫియర్స్ అన్నీ తగ్గుతాయి కదా. సో అందుకని చెప్పి కూడా తీసుకొచ్చాం అంతే. బట్ వచ్చాక ఆ జనం చూసి అయితే మాత్రం భలే అనిపించింది అనమాట. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది సగం మాత్రమే, యాక్చువల్గా ఇంకో సగం వెళ్ళిపోయి ఆల్రెడీ లోపల రూమ్లో కూర్చున్నారనమాట. సో మేము అస్సలు అనుకోలేదు ఇంతమంది వస్తారని అయితే. ఇంకా మేబీ ఇంకా రావాలి అనుకొని రాని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండి ఉంటారో కదా. బట్ అదంతా అయితే మాత్రం ఫుల్ అయిపోయింది అనమాట. ఏం సెలెక్ట్ అవుతారో ఏం చేస్తారో ఏమో కానీ. సో ఆడిషన్ అంటే మేము అనుకున్నట్టు ఏం లేదులే, కానీ ఏదో జరిగింది అనమాట. యాక్చువల్గా ఇక్కడ థింగ్ ఏంటంటే ముందు రోజే వీళ్ళకి స్క్రిప్ట్లు ఇస్తారు, లైక్ 5 ఇయర్స్ లోపు అయితే ఒకటి, ఆ తర్వాత నుంచి ఈ ఏజ్ వరకు అయితే ఇంత అట్లా అని చెప్తే చక్కగా స్క్రిప్ట్లు ఉంటాయి అనమాట. సో హన్స్ ఏజ్కి ఒక 3 లైన్లు వరుసగా చెప్పాలన్నమాట. నాకైతే నా ప్రాణం పోయింది 2-3 రోజులుగా వచ్చేది అది ప్రాక్టీస్ చేయించి చేయించి చేయించి. ఫైనల్గా చెప్తా ఉన్నాడు కానీ బట్ కొంచెం చిన్నగా చెప్తా ఉన్నాడు అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే వాళ్ళు ఒక్కొక్కరి పేరు పిలుస్తూ ఉంటారనమాట. వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పింది చేయాలి అంతే ఇంకా. బట్ హన్స్ కనీసం ధైర్యం వెళ్ళాడు చూసారా, నాకు అదే చాలు. డాడీ హౌ డిడ్ ఇట్ గో? హి టోల్డ్ ఆల్ ద డైలాగ్స్. మన కష్టం ఫలిచ్చిందా? ఫలిచ్చింది. ఓ నైస్. But he did good. Oh, nah. Nice. You're happy? I am happy. Okay. That is important. He said he was good with them. Oh, nice. Oh, nice. Nice. నువ్వేంటో చూపిస్తున్నావు? నువ్వేంటో చూపిస్తున్నావు? నేను ఓహో నేను లేదు, జస్ట్ ఫోటో తీసుకున్నాను అంతే. ఓకే, అది ఫోటో తీసుకున్నాను. డోనట్స్. లెట్స్ సీ వాట్ వి గాట్ ఆన్ ది వే. ఓకే. ఇంకేమడిగారు నా డైలాగ్ చెప్పమన్నారా? ఏది మొత్తం చెప్పడం కాదు, ఆయన చెప్తా ఉంటే. సో అలా హన్స్ ఫస్ట్ ఆడిషన్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది అని చెప్పొచ్చు. మళ్ళీ మళ్ళీ తీసుకొస్తాం అన్న గ్యారంటీ కూడా లేదు యాక్చువల్గా. సో ప్రతిసారి ఇట్లా కుదరాలి కదా, ఇదే ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పటికి తీసుకొచ్చాం అనమాట. బట్ మేబీ కిడ్స్ వచ్చాక అందరం అంటే బిజీ అయిపోతారు అంటే ఇట్లానే అవుతారేమో. ఇంకా వాళ్ళే చూసుకోవటమే సరిపోతూ ఉంటుంది కదా. సో ప్రజెంట్ మాది కూడా అట్లానే అయిపోతూ ఉందన్నమాట. ఈ మధ్యలో వాడి స్విమ్మింగ్ క్లాస్ ఎన్నిసార్లు మిస్ చేసామో నేను సతీష్ అయితే మాత్రం. బట్ దీని తర్వాత నేను కూడా హన్స్ అంటే కొంచెం తెలుసుకున్నా అనమాట. అంటే మాట్లాడతారు, విడిగా మాట్లాడటం వేరు, బట్ ఏదైనా మెమరైజ్ చేసి అది గుర్తుంచుకొని చెప్పటం చూసారా, అది డిఫరెంట్ కదా. సో ఈరోజు నాకు కూడా మంచిగా అనిపించింది. అది మొత్తం వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఒక 3 లైన్సో ఏమి ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా అయితే అది వాళ్ళు చెప్తా ఉంటే ఆ తర్వాత వీళ్ళు జస్ట్ రిపీట్ చేయాలి. బట్ ఎందుకైనా మంచిది కదా, ఎట్లుంటుందో తెలీదు అని చెప్పి నేను వాళ్ళ చేత మెమరైజ్ చేయించా అనమాట. సో మంచిగా 3 లైన్లు మొత్తం గుర్తుంచుకున్నాడు, దానికి బాగా అనిపించింది.
సో అలా ఇంకా ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వాళ్ళు అప్పటికప్పుడే రిజల్ట్ చెప్పారనమాట. నెక్స్ట్ డే కాల్ చేసి చెప్తామని చెప్తారు, అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే కాల్స్ వస్తాయి అట్లా అని చెప్తారనమాట. అండ్ ఇంక ఇక్కడైతే ఇంటికి వచ్చేసాము. మధ్యలోనే హంగ్రీ హంగ్రీ అంటే ఇంకా స్టార్ బక్స్ తీసుకెళ్ళి ఆయనకు కావాల్సిన ఏవో కొన్ని కొన్ని ఇచ్చాము అనమాట. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా రైస్ అది కలిపేసి ఇస్తే కూర్చొని తనే తింటా ఉన్నాడు. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తుందైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ మేమిద్దరం మళ్ళీ వాక్కి వచ్చాము. సో ఇది చూస్తే మీకు అనిపించి ఉంటుంది కదా ఇంక మళ్ళీ వాక్కి వెళ్ళారా ఎంత ఓపిక అని చెప్పి. యాక్చువల్గా ఇంతకన్నా ఎక్కువ తిరిగేవాళ్ళం అనమాట. మెయిన్గా వాకింగ్ అయితే మాత్రం లైక్ 3 అవర్స్ అంతకన్నా ఎక్కువ కూడా నడిచేవాళ్ళం. బట్ ఇప్పుడైతే సతీష్ అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో అట్లా చాలా తగ్గించేసామని చెప్పొచ్చు. అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ అనమాట. వాక్ అయిపోయిన తర్వాత అట్లా స్వింగ్ అంటే అక్కడే స్వింగ్ ఉంటుంది. సో అట్లా ఒక 2-3 సార్లు అన్న ఊగితే మంచిగా అనిపిస్తుంది. సో అలా డే అయితే మాత్రం ప్రశాంతంగా గడిచిపోయింది అనమాట. సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.